ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022. నందమూరి తారక రామారావు గారి స్మారక అవార్డు టు వాణిశ్రీ గారు. సభా సరస్వతికి నమస్కారం. ఇలా అందరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఆయన పిలిచినప్పుడంతా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని. ఎంత మిస్ అయ్యాను, ఇంతమందిని చూస్తున్నాను. ముఖ్యంగా కృష్ణమేనమ్మ గారిని 100 సంవత్సరాలు అంటే చాలా నాకు ఆనందం అనిపించింది. ఆమె సినిమా, ఆమె నిర్మాతగా నేను చక్రధారి సినిమాలో యాక్ట్ చేశాను. నాకు మంచి రోల్ అది. వారితో చాలాసేపు కూర్చుని మాట్లాడుతూ ఉండేదాన్ని. వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మన మురళీమోహన్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మీరు అవార్డ్స్ ఇవ్వట్లేదు అనని. నేను కూడా చెప్తున్నాను సార్, ఇవ్వాలి సార్, మాకు తెలంగాణ ఆంధ్ర అని ఏమి లేదు సార్, మేము కళాకారులం కదండి, అందరికీ ఇవ్వాలి సార్, మీరు మనసులో పెట్టుకోండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సురేష్ కొండెట్టి గారికి కృతజ్ఞతాంజలి చెప్పుకుంటున్నాను. చాలామందిని ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడబోతామో నన్ను అనిపిస్తూ ఉంటుంది. కానీ కృష్ణ గారు, సత్యనారాయణ గారు, సార్ కృష్ణరాజు గారు, అబ్బో అసలు చలపతిరావు గారు మొన్న అసలు ఏంటండి అంటే భారతంలో యక్షప్రశ్నలు ఉన్నాయి. ఆ యక్షప్రశ్నల్లో 4 తమ్ముళ్ళు చనిపోయిన తర్వాత ధర్మరాజు వస్తాడు, ఆయన యక్షుడు అడుగుతాడు ఏంటి సంతోషకరమైంది, ఏంటి ఆశ్చర్యకరమైందని. అంటే మన చుట్టూ రోజు ఎంతోమంది చచ్చిపోతున్నా నేను మాత్రం శాశ్వతం అని మనిషి అనుకుంటాడు. అదే చాలా విచిత్రం అని అంటారు. అందరం పోయేవాళ్ళమే, ఎవరు ఉండేవాళ్ళం కాదు. కానీ అన్నీ ఒక్కసారి జరగడం ఒక నెలలో చాలా బాధగా అనిపిస్తుందండి. ఎటువంటి నటులండి, కృష్ణరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, నవరస నటనా సార్వభౌముడని పేరు తెచ్చుకున్న సత్యనారాయణ గారు కానీ, అసలు మళ్ళీ వీళ్ళు పుడతారా, మళ్ళీ ఇలాంటి సినిమాలు వస్తాయా అనేది క్వశ్చన్ మార్కేనండి. ఏమైనా పోయినసారి కొండేటి సురేష్ గారు సభలో నేను కృష్ణరాజు గారు నాట్యం చేశాం, జనమంతా చప్పట్లు, అప్పుడు శ్యామలమ్మ కూడా చప్పట్లకు వచ్చి ఎగురుతున్నారు. నాకు ఆ వీడియో చూసిన తర్వాత అనుకున్నాను కృష్ణరాజు గారితో నాతో డ్యాన్స్ చేయాలని అనిపించిందేమోనని అప్పుడు అనుకున్నాను. తర్వాత ఎంత మిస్ అయ్యానో వారు ఇలా జరగడం అందరూ ఒక్కసారి అనేది కొంచెం కష్టం అండి. ఏదేమైనా ఈ సభ ప్రాంగణం అంతా కూడా కళాకారులతో నిండి ఉంది. తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఈ భాషలన్నీ వేరు కానీ మేమంతా కళాకారులమే, అందరం కళాకారులమే. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అలాగే కొండేటి సురేష్ గారు ఈ కార్యక్రమం తలపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఒక టైంలో నేను ఆయన్ని అమ్మనా కోడల షూటింగ్లో మొట్టమొదట ఒక చిన్న జర్నలిస్ట్గా చూశాను. ఆయన ఈరోజు నన్ను 2 సార్లు పిలిచారు. అప్పుడు అనుకున్నాను నేను చూసిన కొండేటి సురేష్ అయినా ఈయన, అమ్మ బాబోయ్ ఏమిటిది హిమాలయ శిఖరాగ్రానికి అలా ఎదిగిపోయాడు ఆయన, అసలు ఎవరు చేయలేనటువంటి సాహసం అండి ఇది, చాలా గొప్పగా చేస్తున్నారు. ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు ఇలాగే చేస్తూ కళాకారులందరినీ అభినందించాలని, అవార్డ్స్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సురేష్ గారు విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వాణిశ్రీ గారు. ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా ప్రజెంట్స్ సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2022.